వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలన్నారు. బాధ్యతలు గల ప్రతిపక్షాల మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శించదలుచుకుంటే ఓ హద్దు ఉండాలి. మహిళా మంత్రులను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఒక ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక ప్రజాప్రతినిధి గౌరవ సూచకంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా, మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది గతంలో కూడా మేము బోనాల సందర్భంగా ఆనాడు మేయర్ గారి పట్ల కావచ్చు లేదా ఇతరత్ర మహిళా ప్రజాప్రతినిధులు ఇలా రాజకీయంగా స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అదేవిధంగా చట్టసభలో కూడా రిజర్వేషన్లు చేయడానికి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ప్రజాప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో తిరిగే సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటాం. ఒక గౌరవ ప్రజాప్రతినిధి పార్లమెంట్ సభ్యుడు అక్కడికి వచ్చి ఒక దండ వేస్తూ ఉంటుంటే మామూలుగా మాల వేసుకుంటా ఉన్నది ఒక కండువా వేసుకునే సందర్భంలో దాన్ని బట్టి కింద ఎవరు పంపిణీ చేసారు కళ్యాణలక్ష్మి అని చెప్పి వీళ్ళకి కళ్యాణలక్ష్మి తీసుకుంటున్నారని చెప్పే విధంగా స్ట్రోల్ పెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే ఇంకొకటి అవమానపరం లేదు. రాజంపేట ఏఐటియుసి కార్యాలయంలో నిరసన దీక్షలను విజయవంతం చేయాలని ఏఐటియుసి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందన్నారు. విశాఖ స్టీల్ దేశంలోనే నాణ్యమైనది, ఎక్కువగా డిమాండ్ ఉన్న స్టీల్, కావాలనే ఉత్పత్తి తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమను నష్టాల్లోకి నెట్టి ప్రైవేటీకరణ చేయాలని కుట్ర పన్నుతున్నదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం 1, 2, 3 తేదీలలో కార్మిక, విద్యార్థి, యువజన, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర వ్యాపిత నిరసన దీక్షలను అన్నమయ్య జిల్లాల్లో విజయవంతం చేద్దామని వీరు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సికిందర్, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇతర ప్రజా సంఘాలను కలిసి వచ్చే రాజకీయ పక్షాలు కూడా కలుపుకొని 1, 2, 3 రోజుల పాటు రాయచోటి జిల్లా కేంద్రంతో పాటు మిగతా జిల్లాంతటా నేతవర్గ కేంద్రాల్లో కూడా ఈ నిరసన దీక్షలో విజయవంతం చేయాలని చెప్పి ఐటీసీగా జిల్లా కార్మిక వర్గానికి ప్రజలను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి భూములు ఇవ్వడం జరిగింది. 32 ప్రాణాల బలిదానాలతో అది విశాఖ ఉద్యమ విశాఖ పట్టణానికే పరిమితం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ. ఈరోజు ఆ విశాఖ ఉక్కు పరిశ్రమను దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య రంగాన్ని, వైద్య విద్యను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
సోమవారం వైఎస్ఆర్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో రూపాయలు 14 లక్షలతో అభివృద్ధి చేసిన మినీ ఆడిటోరియం, ఎమర్జెన్సీ డెంటల్ క్లినిక్, సెంట్రల్ ల్యాబ్లో రూపాయలు 2 లక్షలతో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలను, అలాగే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో రూపాయలు 6 కోట్లకు పైగా వెచ్చించి నూతనంగా ఏర్పాటు చేసిన క్యాద్ ల్యాబ్ సెంటర్ను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, కడప ఎమ్మెల్యే ఆర్ మాధవీరెడ్డి, జేసీ అదితి సింగ్లతో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఏ పాలు అవుతావా? పాలు ఇంకా రా పలు పాలు. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టున్నాయని ఒక ఐడియా వస్తుంది. చాలా థ్యాంక్ యూ రావటం. బాగా చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట పట్టణంలోని అమ్మ ఆశ్రమంలోని వృద్ధ మహిళలకి చీరలు వితరణ చేయడం జరిగింది. అలాగే అల్పాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వినూత కోట మాట్లాడుతూ, ఎంతో మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదుకుంటున్న అమ్మ ఆశ్రమం నడుపుతున్న భూదేవి గారిని అభినందించి ప్రతి శుభ సందర్భంలో సేవా కార్యక్రమాలు అమ్మ ఆశ్రమంలో నిర్వహించడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఇట్లండి
మీకందరికి చీరలు తెచ్చాను శారీ. తెలుగుదేశం పార్టీలోని ఏ నాయకుడైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నీవనది బ్రిడ్జ్ కింద ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ అక్రమాలు పాల్పడడం వల్ల నీవా నది బ్రిడ్జ్ పడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే వారిపై చర్యలు తప్పవని, అలాగే కొందరు టీడీపీ నాయకులు వైసీపీ నాయకులకు చెందిన జెల్లీ ఫ్యాక్టరీలో జెల్లీ ఇతర మెటీరియల్ తీసుకొని పనులు చేస్తున్నారు, వారు కూడా మన టీడీపీ చెందిన వారి వద్ద జెల్లీ తీసుకొని పనిచేస్తే మంచిది, డబుల్ గేమ్ ఆడితే ఇకపై ఊరుకోనని హెచ్చరించారు. పరిమర్శిస్తున్నాము, చిన్న చిన్నగా కోరుకొని చెప్తాం. అంటే మిషన్లు పెట్టకుండా చిన్న చిన్న మనం గార్డెన్లో కానీ లేదా ఎంట్లో పనిలో కానీ తోరుకోవచ్చు. మన వాళ్ళు తోరుకుందామని చెప్పేస్తే నేరుగా బ్రిడ్జ్ దగ్గర వచ్చి కొత్తలు చేసాం. ఇంత మనకి మామ పనులు చేస్తే ఎంత దారుణం ఉంటుంది. బ్రిడ్జ్ కింద పడుతుంది ఏం చేస్తారు, బ్రిడ్జ్ కూలిపోయింది, రేపు ఏదైనా ట్రాక్టరు లేదంటే బస్సు ఏదైనా కూలిపోయిందంటే బ్లాస్ట్ చేసుకు వస్తారు. పెద్ద ఆయన ఫోన్ చేసి పనికి మాలు ఏంటంటే నువ్వేం వాడు ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా బుద్ధిందని చెప్పి నాకే ఫోన్ వస్తుంది. కాబట్టి ఇటువంటి పనికి మాలిన పనులతో చేయొద్దండి. బ్రిడ్జ్ నుంచి అట్లీస్ట్ 1 కిలోమీటర్ దయచేసి రావద్దండి, మనం తీసుకోవద్దని చెప్పలే. నిజంగా మీకు బుద్ధిందా లేదా తెలియదు, నాకు మీరు కడుపుతామని అంటారు, నాకు అసహ్యం వస్తుంది. 1 కిలోమీటర్ పక్కన ఆ పక్కన తోడుకొని చాలాసార్లు చెప్పేశాను నేను, నేరుగా వచ్చి బ్రిడ్జ్ దగ్గరనే మొత్తం మొత్తం వచ్చి లాక్డౌన్ పోతాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్, పెయింట్ సోదరులు, ప్లంబర్స్, టైల్స్ చేసేవారు, వడ్రంగి సోదరులు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులు మాట్లాడుతూ ఇసుక లేక అనేక కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు, కార్మికులంతా ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని ఇప్పుడు ప్రభుత్వం మనకు చాలా అన్యాయం చేసిందని చెప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో ముందు ధర్నా చేయడం జరుగుతుందని తెలియపరిచారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు రాష్ట్రంలోని గత 4 నెలల నుంచి మరి ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు అద్దాకట్లతో అలవటించిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అంటే వరదలు వచ్చిన కారణంగా ఇసుక లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వరదలు అనేది 2024లో మాత్రమే రాలేదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలైలో ప్రారంభమవుతాయి, సెప్టెంబర్ వరకు వరదలు వస్తాయి. ఆ విషయం ఈ ప్రభుత్వానికి పెద్దలందరికీ తెలుసు. కానీ ఇసుకని స్టోర్ చేయడంలో కానీ ఇసుకని వేటి నుంచి కానీ ఏళ్ళ నుంచి కానీ బయటికి తీసి దాన్ని స్టోరేజ్ చేయడంలో తీవ్రమైన అలసత్వంతో ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకని ఈ రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఈ యొక్క నిర్మాణ రంగం మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ రంగం ద్వారా 100,000 కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డులో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం కౌన్సిలర్ సోము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్,
కుప్పం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు అనసూయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ప్రజల వద్దకే పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 20 వార్డులలో పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది అని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజలకే మున్సిపాలిటీ ప్రోగ్రామ్ 20 వార్డు నుంచి జరుగుతుంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ యొక్క కష్టాలను అర్జీల రూపం ద్వారా పెన్షన్లు కానీ, ఇంటి స్థలాలు కానీ, లేక మున్సిపాలిటీకి సంబంధించిన ఇతర సమస్యల గురించి అందరూ అర్జీల రూపంలో ఇక్కడికి తేవడం జరిగింది. ఇక్కడ వెను వెంటనే కమిషనర్ గారు దాన్ని ఏఈల ద్వారా పరిష్కరించి వెంటనే దానికి ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మేము మున్సిపాలిటీలో ఈరోజు 19 వార్డులు జరిగి ఈరోజు 20 వార్డు జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున ప్రజలందరూ సహకరిస్తూ వారి యొక్క సమస్యలను ఈరోజు ప్రజల వద్దకే వచ్చి తీర్చే విధంగా మేమందరూ కృషి చేస్తున్నాం. దీనికి కమిషనర్ గారి కృషి ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో మీరు చూసుకున్నారంటే గతంలో 4 కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఉన్నారు. మనకు ఈరోజు పొద్దున్న 4 గంటలు లేచి కుప్పంని క్లీన్ గ్రీన్ దిశగా మార్పు చేసి ఈరోజు మీరు చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీలో ప్రతి రోడ్డు శుభ్రంగా ఉంది. ఇదంతా ఈ ఘనత మన కమిషనర్ గారికే తగ్గుతుంది. సో మేమందరూ ప్రజల వద్దకే పాలన దిశగా మేము అడుగులు వేస్తూ సమస్యలు పరిష్కరించి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరూ కృషి చేస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని మున్సిపాలిటీకి సంబంధించి 20వ వార్డులో సోమశేఖర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కమిషనర్ గారి యొక్క చొరవతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైనది. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందో ప్రజల వద్దకు అధికారులు వెళ్ళి ఆ యొక్క ప్రజల సమస్యలను స్వీకరిస్తూ, అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నీ దగ్గరుండి తీసుకుంటున్నటువంటి యంత్రాంగాన్ని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో లబ్ధిదారుడు చింతగింజల వెంకటేష్కు వృద్ధాప్య పెన్షన్ను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి. ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి. చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించండి. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పనిచేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? లేదా పరిస్థితి సార్, నాకు చదివించుకునే సోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నాకు తిప్పలు పడను సార్. నేను వస్తున్నాను పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా మీ అందరికి. నేను చూస్తాను, చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, సింగాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి నేను చెప్తాను, ప్లాన్ చేద్దాం. ఓకే మరి, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. ఏం చేయాలో చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా, పైసలు కట్ చేయడం గానీ
వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా, అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. బాగున్నారా? పిల్లలపి నుంచి చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? మీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేసాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది. 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. భారతదేశ మాజీ ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం హేయమైన చర్య అని నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం ఆర్ అగ్రహారం వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి షేక్ కరీం మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా అడ్డంరాని రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు తొలగించారు అంటూ ప్రశ్నించారు. తిరిగి ఆ విగ్రహాన్ని నిర్మాణం చేసే వరకు తమ పోరాట పట్టిమి ఆగదని స్పష్టం చేశారు. అవగాహన లేని నగర కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా పోలీస్ జూలం నశించాలంటూ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారిని లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతనం చేసిన నిందితులపై తక్షణమే విద్యాధికారి లక్ష్మణ్ సింగ్ వీడుకోలు సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సరస్వతీదేవికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం లక్ష్మణ్ సింగ్ ని మాజీ ఎంపీపీ మండల బీఆర్ఎస్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల ఉపాధ్యాయులతో సోదరభావంతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఎంఈఓగా మండల కేంద్రంలో 19 సంవత్సరాలు విధులు నిర్వహించారని కొనియాడారు. వచ్చి మేము కరీంనగర్ జిల్లా 8వ డివిజన్ అలుగునూరుకు చెందిన సిరిసిల్ల అంజయ్య ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అనంతరం ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తనకు తీగల వందన వద్ద 18 గుంటల వ్యవసాయ భూమి కలదని, గతంలో 82 సర్వే నంబర్లో ఉన్నటువంటి 33 కేవీ లైన్లు తనకు చెందిన 83 సర్వే నంబర్లోకి మార్చివేశారని, అవి దిశ మార్చివేశారని, అవి తీసివేయాలని, ఇప్పటికీ 15 సార్లు దరఖాస్తు చేసుకున్నా అయినా నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేసుకున్నా తనకి న్యాయం జరగడం లేదని వాపోయారు. వర్షం పడి ఇంత గడ్డి ఇంత చెట్లు మొలిచినాయి కానీ ఇక్కడ ఒక్క చెట్టు కూడా మొలవలేదు. ఇది 2015 లోపల మొత్తము 3 ఎకరాలలో ఉన్న సర్కారు తుమ్మ చెట్లను తీసుకొచ్చి ఈ వైర్ల కిందనే డంపింగ్ చేసి డీజిల్ పోసి పెట్రోల్ మంటలు పెట్టి వైర్లు కాలిపోయేటట్టు చేసి హార్వెస్టరు తలిగి వైర్లు కాలిపోయినాయని తప్పుడు సమాచారం ఇచ్చిన శంకర్రెడ్డినేమో విద్యుత్ అధికారులు నమ్ముతురు. కానీ అది నా భూమిలోకి వెళ్ళి అక్రమంగా వేసిండు విద్యుత్ లైను. మీరు ఎట్లా నమ్మారు, మీరు ఎట్లా ఇచ్చారు అని అంటే మీరు లేరు అని అంటారు. మేము లేకపోతే మరి రెవెన్యూ తీసుకున్నారంటే తీసుకోం, మేము తీసుకోం. మరి ఎట్లేస్తారు అని అంటే వేసినాం. ఆయన నాదే అని చెప్పిండు, పక్క పన్ను వాళ్ళు కూడా తనదే అని చెప్పారు. మరి పక్క పన్నునికి ఏమి ఇచ్చిండో మీకేమి ఇచ్చిండో నాకు అర్థమవుతలేదు. కానీ ఇగో శంకర్రెడ్డి చేసిన నిర్వాకం అది 2015 డీజిల్ పోసి చెత్తనంతా వైర్ల కింద నాకు ఆలబెట్టిండు. ఇట్లా మీకు అప్పుడు తప్పుడు సమాచారమే ఇచ్చిండు, ఇప్పుడు కూడా తప్పుడు సమాచారమే ఇచ్చిండు. దయచేసి ఇకనన్నా మీరు మేలుకొని నాకు న్యాయం చేయకపోతే జరిగే పరిణామానికి మీ విద్యుత్ అధికారులే ముగ్గురే బాధ్యులు. ఎస్సీ గారు, డిఈ గారు, ఏఈ గారు, మానకొండ రేయి గారు. కరీంనగర్లో కురిసిన చిన్నపాటి వర్షానికి స్మార్ట్ సిటీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. శివ థియేటర్ నుంచి శాతవాహన యూనివర్సిటీ వరకు రోడ్లు నీటిలో నిండి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో స్మార్ట్ సిటీ పేరిట చేపట్టిన పనులపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా పనులు చేపట్టడంతోనే చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయమవుతున్నాయని మండిపడుతున్నారు. అందమైన స్మార్ట్ సిటీ చూడండి ఒకసారి. శివ థియేటర్ దగ్గర స్మార్ట్ సిటీ పేరుతో ఇంత ఘోరమా? చిన్నపాటి వర్షానికి వరదలు తలపిస్తున్న శివ థియేటర్ దగ్గర ఇదంతా